कांग्रेस, जय कांग्रेस। भाई तेलंगाना पीसीसी प्रेसिडेंट, माय डियर फ्रेंड मिस्टर रेवंत रेड्डी गारू, मिस्टर प्रसाद एक्स मिनिस्टर, अवर एसीसी सेक्रेटरी मिस्टर मंसूर अली खान एंड अवर डीसीसी प्रेसिडेंट राम मोहन रेड्डी एंड माय डियर कैंडिडेट भीम भरत, भीम भरत, भीम भरत, भीम भारत। टुडे आई हैव कम विथ लॉट ऑफ कॉन्फिडेंस टू ऑल ऑफ यू। ओनली 5 मिनट्स इज देयर, ऑलमोस्ट नियर, वी आर नियरिंग 10 o'clock. After 10 o'clock, we can't take this. I have come to tell you, as already Mr. Revanth Reddy said, that you all have to pay the gratitude to Srimati Sonia Gandhi for giving Telangana this election. ఈ రోజు నేను ఎంతో నమ్మకంతో ఈ రోజు చెన్నైలోకి వచ్చాను. శ్రీమతి సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవడానికి మనం భీమ్ భరత్ కు చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుతున్నాను. 10 years, Chandrasekhar Rao was the chief minister. Whatever he has promised, what he has given in the manifesto, he could not deliver. But a time has come that his days are over and your Congress party is going to come. We will deliver whatever we have promised. 10 samvatsarala karyapara ayipoyindi Chandrasekhar Rao di. Ippudu samayam ayipoyindi. Vachedi Congress prabhutvam. మేమేదైతే హామీలు ఇస్తున్నామో 6 పథకాలను తప్పకుండా మేము పూర్తి చేస్తాం. ఇన్ కర్ణాటక ఐ వాస్ రీడింగ్ ఇన్ ది సోషల్ మీడియా అండ్ మీడియా, టిఆర్ఎస్ ఈస్ టెలింగ్, కేటీఆర్ ఈస్ టెలింగ్ దట్ వీ హావ్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ది ప్రామిస్. ఐ వాస్ట్ మిస్టర్ కేసీఆర్ అండ్ కేటీఆర్, ఐ యూ సెండ్ ఏ టీమ్ అండ్ యూ ఆల్సో కెన్ కమ్, ఐ విల్ మేక్ ఏ బస్, జస్ట్ విల్ గో టు ది బార్డర్ ఎనీ విలేజ్ యూ వాంట్. I will show that all the 5 guarantees have been implemented. Social media lo ee BRS party vallu, KDR vallu Karnataka rashtramlo 5 padakalu amalaitalu ani cheppi tappudu pracharalu chestunnaru. Nen challenge chestunnanu, pakkarunnatundi Karnataka rashtraniki randi, meeku bus kavalante pampista, ee pallakaina randi, 5 padakalu mem chestunnanu kuda Karnataka lo amalu chestam. Under the leadership of Mr. Revanth Reddy and my PCC president Batti, Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi, Priyanka Gandhi has given this guarantee. These guarantees are not even in Karnataka. It is a landmark in the history of Indian politics what Telangana party has given. Mana desha charitralone ekkada ledu. Mallikarjun Kharge gari netrutvamlo శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పట్టు విక్రమార్క అందరూ కలిసి అక్కడ 5 పథకాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 6 పథకాలతో కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ఇన్ కర్ణాటక గృహలక్ష్మి వి హావ్ గివెన్ 2000 రూపీస్. ఇన్ తెలంగాణ మహాలక్ష్మి హావ్ గివెన్ 2500 రూపీస్, 500 రూపీస్ ఫర్ గ్యాస్ అండ్ అగైన్ ఫ్రీ బస్ ఫర్ ఆల్ ఉమెన్. ఎన్నో కుటుంబద కన్ను ఆల్ ఉమెన్ ఆర్ ది ఐస్ ఆఫ్ ది ఫ్యామిలీ. మహారాష్ట్రలో గృహలక్ష్మి పథకం కింద మహిళలకు 2000 రూపాయలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం లోపల కోడళ్లకు 2500, అత్తలు మామలకు 4000 రూపాయలు ఇచ్చే పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు లోపల ప్రయాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ జనవరి డిసెంబర్ 9 వేర్ కాంగ్రెస్ పార్టీ గేవ్ తెలంగాణ, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్, వీఆర్ గోయింగ్ టు పాస్ ఎన్ ఆర్డర్ ఇన్ ది క్యాబినెట్ వాట్ ఎవర్ ది ప్రామిస్ యూ గివెన్. యూ విల్ హావ్ టు, యూ ఆల్ విల్ హావ్ నాట్ టు పే ఎనీ సింగిల్ రూపీ. Free bill will come till 200 unit of power in every house, and that is Grohajyoti. Grohajyoti padakam kinda Srimati Sonia Gandhi gari janmadinam December 9 ade roju Telangana rashtra prakriya prarambham ani cheppi appudu Chidambaram gar dwara prakatinchinam. Ade December 9 roju
మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ క్యాబినెట్ తీర్మానం లోపల ప్రతి 200 యూనిట్లు ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చే దానిపై సంతకం చేస్తాం. ఇన్ కర్ణాటక ఓల్డ్ ఏజ్ పెన్షన్ వి ఆర్ గివింగ్ ఓన్లీ 1000. ఇన్ తెలంగాణ మిస్టర్ రేవంత్ రెడ్డి హస్ అనౌన్స్ 4000 రూపీస్ ఫర్ ఆల్ ది ఉమెన్ ఆల్ ది ఓల్డ్ ఏజ్ పీపుల్. కర్ణాటక రాష్ట్రం లోపల వృద్ధాప్య పెన్షన్ అనేది కేవలం 1000 రూపాయలే ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 4000 రూపాయల పెన్షన్ అనేది అమలు చేస్తాం. ఇన్ ది ఎంటైర్ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఓన్లీ 1,75,000 ఫర్ హౌసెస్. ఇన్ తెలంగాణ దే అనౌన్స్ డబుల్ రోడ్ డబుల్ రూమ్ ఫండ్ 5 lakh రూపీస్ ఫర్ ఎవరీ హౌస్. దిస్ ఇస్ అన్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 175,000 కంటే ఎక్కువ ఇస్తలేరు ఇంటి నిర్మాణం గురించి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటి జాగా లేని వాళ్లకు ఇంటి స్థలం లేని వాళ్లకు స్థలం కూడా ఇస్తూ 5 లక్షల రూపాయల కొరకు మహిళల పేరు మీద ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాం. ఇన్ రైతు భరోసా స్కీమ్ వాట్ హస్ బీన్ అనౌన్స్డ్ 15,000 రూపీస్ ఫర్ ఫార్మర్స్, 12,000 రూపీస్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ అండ్ 500 రూపీస్ ఫర్ ఆల్ ది ప్యాడీ ఈస్ బీన్ అనౌన్స్డ్. దిస్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ అనౌన్స్మెంట్ విచ్ హస్ బీన్ డన్ ఫర్ టు హెల్ప్ ది పీపుల్ ది ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రైతన్నలు ఆదుకోవడానికి 15,000 రూపాయల ఎకరానికి మేము రైతు భరోసా పథకం ప్రకటిస్తున్నాం. అదే విధంగా భూమి లేని నిరుపేదలకు రైతు కూలీలకు కుటుంబంలో ఒక్కొక్కరికి 12,000 చొప్పున 24,000 రూపాయలు ప్రకటిస్తున్నాం. ఎవరైతే వరి పండించే రైతు ఉంటారో వారికి ఒక 500 రూపాయలు ఒక్కొక్క పళ్ళకు క్వింటల్ కి అదనంగా ఇస్తామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఐ వాంట్ యూ టు అష్యూర్ యు ఆల్ షుడ్ టేక్ దిస్ గ్యారంటీ. గో టు ఎవరీ హౌస్ గెట్ ఎ సిగ్నేచర్ ఆఫ్ ఎవరీ వన్ దట్ వి విల్ ఇంప్లిమెంట్ ఆన్ 9th of November. ఐ వాంట్ యువర్ అష్యూరెన్స్ యు లిఫ్ట్ యువర్ ఆర్మ్ that you are going to bring Congress party to power and my MLA to power. This is what I am asking you both of them. మీరందరూ ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ప్రచారం చేసి మన భీమ్ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ కాన్ఫిడెన్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. I will come again to thank you for electing a Congress government in Telangana.